వరంగల్ రైతు డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్ సన్నద్ధమైంది. గాంధీ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ తీసుకుంది. మే 21 నుంచి జూన్ 21 వరకు 30 రోజులు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం పార్టీలో గుర్తించిన 400 మంది సీనియర్ నేతలతో ప్రజల్లోకి వెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి వరంగల్ రైతు డిక్లరేషన్ వివరించి తద్వారా రైతులను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోబోతుందో, రైతు రుణమాఫీ కావచ్చు, ఇందిరా రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతులు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నింటిని కూడా రైతులకు వివరించడానికి మే 21 నుంచి జూన్ 21 వరకు 30 రోజులు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ఈ కార్యవర్గ సమావేశంలో మేము ఆమోదించుకోవడం జరిగింది. ఈ 30 రోజుల కార్యక్రమంలో ప్రధానంగా 34684 పోలింగ్ బూతులలో ఉన్న, ఈ మధ్యకాలంలో అద్భుతంగా మా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసిన 42 లక్షల సభ్యత్వ నమోదు చేసిన 42,000 మంది పోలింగ్ బూత్ ఎన్రోలర్స్ ద్వారా ప్రతి పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు వరంగల్ డిక్లరేషన్ ను ఫ్లెక్సీల ద్వారా ప్రతి పోలింగ్ బూత్ లో ప్రజలకు వివరించడానికి ఆయా పోలింగ్ బూత్ ప్రాంతంలో ఫ్లెక్సీలను పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కరపత్రాలను పంచడం ద్వారా వాళ్లకు ఒక అవగాహన కల్పించి రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా, రైతు ఆత్మహత్యలను ఆపే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం.